ప్రొఫెషనల్స్ మాడున ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే బ్రోకర్ మీడియాలో ఉండి నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడుకులారా ఏం చేస్తున్నారురా మీరు పనులు ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద అందగతిలైనా కూడా స్ట్రక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తే టెన్షన్ పడతారని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకున్నారా వాంతికి వస్తేస్తుందంట ఎన్నో నెలలు చూపించుకో ఆర్జీవీ నుంచి వరుసపెట్టి డెలివరీలు అవుతూనే ఉన్నాయి మీరు చేసే పత్యాపడలు మాకు తెలియమనుకుంటున్నారా మీడియాలో ఉంటే పుడింగులు అనుకుంటున్నారా ఏంటి నేను మీడియా మనిషినే బ్రోకర్స్ ఈ బ్రోకర్ వ్యవస్థ ఎక్కడైనా ఉంటుంది అంటే సినిమాలలో మొదలు పెడితే ఫైనాన్షియర్స్ మధ్యలోనో లేకపోతే హీరో హీరోయిన్స్కి ఉండే మేనేజర్స్ రూపంలోనో లేక కోఆర్డినేటర్స్ రూపంలోనో రకరకాలుగా ఉంటుంది కాకపోతే మీడియాలో కూడా మీడియా బ్రోకర్స్ ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు సూర్య గారు ఆయన ఏంటో ఆయన బాధల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి ఏదో మీడియా బ్రోకర్లు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు నాకు ఇందాక మీరు దాని గురించి మాట్లాడదామనే పిలిచాను తప్పక చెప్పట్లేదండి మనం తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది అంటే జనరల్గా నేను చాలా గర్వంగా చెప్పే మాట ఏంటంటే నేను మీడియా నుంచి వచ్చాను అఫ్కోర్స్ అందరికీ తెలుసు సూర్య తను మీడియా నుంచే ఇప్పుడు డైరెక్ట్ నేను ఈవెన్ గండా ప్రెస్ మీట్స్లో కూడా నేను నా మీడియాతో నేను ఎంత గర్వంగా చెప్తానంటే ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా 2 నిమిషాలు మీడియా గురించి మాట్లాడతాను నా మీడియాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు నేను ఏదైనా చేయాలనుకోవడం కావచ్చు ఇవన్నీ ఆ 2 నిమిషాలు డిస్కస్ చేసిన తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీడియా అందరికీ తెలుసు క్లియర్గా నేను అంత రెస్పెక్టివ్గా మెయింటైన్ చేసే నా మీడియాలో బ్రోకర్స్ ఉన్నారు మీకేమైనా ద్రోహం జరిగి వాళ్ళు ద్రోహం అనుకున్నారా లేదు లేదు నేను చిన్నపిల్లని కాదండి పోనీ ఎవరన్నా పాయింట్ ఆఫ్ వ్యూ రీసెంట్ టైమ్స్ నాకు ఆల్రెడీ ఇవన్నీ వీటి మీద నేను డిస్కస్ చేయాలనుకున్నాను కాకపోతే నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్రోకర్స్ గురించి నేను డిస్కస్ చేయాల్సి వస్తుంది మీరు అట్లా అంటే 4 రోజుల క్రితం మీ గండ ప్రెస్ మీట్ మీరు పెట్టినప్పుడు అందరూ వచ్చారు కదా వచ్చారు ప్రొఫెషనల్స్ వచ్చారు ప్రొఫెషనల్స్ మాటున ఓకే ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే బ్రోకర్ నాయాలు ఉన్నారు మీడియాలో నాకు బాధ అదే మీడియా అనేది మనం ఎంత రెస్పెక్టివ్గా చూస్తాం ఎందుకంటే ఏ పని జరగాలన్నా మీడియా సపోర్ట్ చేస్తేనే అన్ని పనులు అవుతాయి అంత సపోర్ట్ చేసే మీడియాలోనే ఈ బ్రోకర్ నా కొడుకుల వల్ల సినిమా ఇండస్ట్రీ మేజర్గా సినిమా ఇండస్ట్రీ ఎందుకు సినిమా ఇండస్ట్రీ కలర్ఫుల్గా ఉంటుంది ఇమ్మీడియట్ అటాక్ చేస్తే ఏంటంటే పబ్లిసిటీ వస్తుంది ఎలా పడితే అలా వాగేస్తే సో ఆ ప్లాట్ఫామ్ కావచ్చు ఏదైనా బూస్టప్ వస్తుందని చెప్పేసి అడ్డదిడ్డంగా ఇలా గెస్ట్ని పిలిపిస్తారు మీరు ఎంత పద్ధతిగా చేస్తున్నారు ఏమైనా ఇంటర్వ్యూస్ చేసినా ఏమైనా డిస్కస్ చేసినా కూడా మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ముందే మిమ్మల్ని అడుగుతాం మీ ఇబ్బందులు పిన్ టు పిన్ ఉంటుంది క్లియర్గా మీకు ఇబ్బంది జరిగే మేము ఎప్పుడు అడగం బికాస్ ఇట్ ఈస్ యువర్ పర్సన్ మినిమం కామన్ సెన్స్ కదా ఒక గెస్ట్ని పిలిపించినప్పుడు మినిమం తనకు హర్ట్ కాకుండా ఏమేమి తీసుకోవాలో అది మీడియా పని అంతే తప్ప ఆ బ్రోకర్ ఎదవలి చేసే పని ఏంటి అంటే వాళ్ళు అనుకున్నదే రైట్ వాళ్ళు ఏదైతే ఒక పాయింట్ మీద స్ట్రక్ ఆన్ అయి ఉంటారో దాన్నే గెస్ట్ మీద రుద్ది 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 మీ చేత చెప్పించి చెప్పించి అంతే ఇది బాగుంది కదా రుద్ది రుద్ది గంట సేపు డిస్కషన్ అయినా కూడా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసి కెమెరాల వైపు తిరిగి వారణా సూర్య నమ్మద్దు ఇంతవరకు వెళ్ళింది డిస్కషన్ మీ ఫేస్ పైన మీరు పక్కన ఉండగా నేను పక్కన ఉండగా నేను చేసిన తప్పేంటి డైరెక్ట్గా నా మీడియానే అడుగుతున్నాను నేను చేసిన తప్పేంటి 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేయడమా ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమా నా రూల్స్లో నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో నా జర్నీ స్టార్ట్ చేయడమా ఏంటి నేను చేసిన తప్పు నా పద్ధతిలోనే వెళ్తున్నాను నేను ప్రతిదీ ఓపెన్గా చెప్పే చేస్తున్నాను 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా 0 బడ్జెట్ కాన్సెప్ట్ ఇది అని చెప్పాను నచ్చిందా ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు నచ్చితే రండి లేకపోతే లేదు అంటున్నాను ఎందుకంటే వర్మాని ఇన్స్పైర్ అయ్యి ఆర్జీవిని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాడిని నా థాట్స్ నా డెవలప్మెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి నేను హైడ్లో పెట్టి చెప్తున్నానా లేదు కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా సినిమాలు ఇలా జరుగుతాయి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ రావచ్చు రాకపోవచ్చు మీ చాయిస్ అది 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను చెప్పింది ఏంటి
మీకు ఎన్నోసార్లు మీరు కూడా డిస్కస్ చేశారు. ఆఫ్ కోర్స్ yes. నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు, టెక్నీషియన్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్లు తీసుకోను, ఇవ్వను, రెండు ఉండవు నా దగ్గర. ఇవ్వను అనేది కరెక్టే, తీసుకోను కాబట్టి యు ఆర్ వెరీ జెన్యూన్. షూటింగ్ ప్రాసెస్లో చాలా మంది 5,000 పెడితే నీ క్యారెక్టర్ ఇస్తా, 10,000 పెడితే నీ క్యారెక్టర్, అవి ఉండవు. ఈజీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చిండవు సార్. ఈస్ మా ప్లాట్ఫామ్ పెట్టిన దగ్గర నుంచి నన్ను హీరోగా చేయి, ఇదిగో 10 లక్షలు తీసుకో, ఏ రోజు చేయలేదే. బట్ యు నెవర్ టెంప్టెడ్ ఎప్పుడు లేదే. అలా చేయాలనుకుంటే కోట్లు సంపాదించేవాడిని నేను. ట్రూ, ఐ అగ్రీ. ఈజీ సినిమా ప్లాట్ఫామ్, మినిమం ఆర్గనైజేషన్ కాబట్టి చిన్న చిన్న ఫీజులు కట్టా, చిన్న చిన్నవి ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపో, లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వు ఈ సినిమాతో. ఎందుకంటే ఎవడు చెప్పేది, నేను ఈజీ సినిమా ప్లాట్ఫామ్లో కొన్ని వేల వీడియోలు ఉంటాయి. నేను ఎవడి కోసమో ఇక్కడ అనాథాశ్రమం కోసమో సర్వీసులు చేయడానికో ఇవన్నీ పెట్టలేదు. నేను ఫ్రీ సర్వీసులు చేయడానికి పెట్టలేదు, ఫ్రీ సర్వీసులు చెయ్యను అని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రీ అనే దానికి వాల్యూ ఉండదు, అడ్డదిడ్డమైన చెత్తంతో వచ్చేస్తుంది ఫ్రీ అంటే. అది కామన్, తెలిసిన అందువల్లే ఫ్రీ సర్వీసులు పెట్టలేదు నేను. ఫ్రీ అనేది నేను చెయ్యను అని చెప్పాను. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వస్తే రండి లేకపోతే లేదు అని చెప్పాను. సో అగైన్ నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆకలి బాధలు ఉంటాయి సార్, తిని తినక రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏవైనా ఉంటే పొరపాటును కూడా నా వైపు రావద్దు. ఎందుకంటే మేము చేసేది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్లు. ఎవడు రమ్మన్నాడు? ఇది నేను డిస్కస్ చేశాను. సుపోని ఇట్లాంటి ఎవరన్నా అన్ని డిస్కస్ చేసిన తర్వాత రైట్, నా ప్రాసెస్ అంతా విన్నారు. ఓపెన్ డొనేషన్లో ఏంటంటే నేను కెమెరాస్ పర్చేజ్ చేయడం కానీ, వాట్ ఎవర్ సిస్టమ్ పర్చేజ్ చేయడం కానీ, పోస్ట్ సెటప్ అంతా మనం పర్చేజ్ చేయడం కానీ, ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత నీకు నువ్వు సంపాదించేసుకుంటున్నావు, కెమెరాలు కొనుక్కుంటున్నావు, పోస్ట్ ప్రొడక్షన్ కొనుక్కుంటున్నావు. ఎవరికోసం కొనుక్కుంటున్నారు సార్? చెప్పేదినండి, నాకు విచిత్రం అనిపిస్తుంది. అరే మాట్లాడు ఎర్రే పిచ్చేయడి అనుకున్నాను నేను, నన్ను మాట్లాడనివ్వట్లేదు. కేవలం ఏంటంటే మాట్లాడనివ్వకుండా వాళ్ళు అనుకున్నది వాళ్ళకు ఒక పాయింట్ స్ట్రకాన్ అయిపోయి దాని మీద రచ్చ చేస్తే ట్రెండింగ్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టు తమ్నేస్ పెట్టేయచ్చు. వచ్చిన గెస్ట్ ఎలాగో డిస్టర్బ్ అయిపోతాడు కదా, అంతగా డిస్టర్బ్ ఇష్టం వచ్చి అదే పాయింట్ మీద నేను వేరే పాయింట్కి వెళ్ళట్లేదు. కెమెరాలు కొని నేను ఆస్తులు సంపాదించుకుంటున్నానంట, పోస్ట్ ప్రొడక్షన్ సిస్టమ్ కొని ఆస్తులు సంపాదించుకుంటున్నానంట. అరే పిచ్చిన కొడకల్లారా, మీకు ఎర్రే పిచ్చా మీడియాలో ఉండి, నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడకల్లారా, ఏం చేస్తున్నారా మీరు పనులు? ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇవే మీరు చేసే దందాలు, మీ ఛానల్స్ని డెవలప్ చేసుకోవడానికి, మీరు డెవలప్ అవ్వడానికి మాలాంటి టెక్నీషియన్స్ని, మాలాంటి ప్యాషనెటిక్ టెక్నీషియన్స్ని, ఎంతోమంది ఆర్టిస్టుల టెక్నీషియన్ల భవిష్యత్తు ఈజీ సినిమా. మీకు దమ్ము ఉంటే, డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే డిబేట్కి రండి, ఎంతమంది వస్తారో రండి. మీ బ్రోకర్ నా కొడుకులందరికీ చెప్తున్నాను, ఎంతమంది డిబేట్కి వస్తారో రండి. నేను నిజాయితీగా ఉన్నాను, ఎన్నోసార్లు ఈజీ సినిమాలో చెప్పాను, వారణాసి సూర్య అనేవాడు తప్పు చేయడు మాట పడడు అని. ఇప్పుడు అదే చెప్తున్నాను, రండి ఎవడొస్తాడో. మీకు డెవలప్ అవ్వడానికి, మీ ప్లాట్ఫామ్స్ డెవలప్ అవ్వడానికి మీరు చేసే దందాలు గురించి ఎవడు మాట్లాడనుకోవద్దు. సినిమా ఇండస్ట్రీకి, మీడియాకి వారణాసి సూర్య అనేవాడు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇంత ఎదవలు ఉన్నారు సార్, ఎవడు మాట్లాడట్లేదు. ఎందుకంటే మీడియా గురించి మాట్లాడితే ఏమైపోతుందో, ఇది ఏమైపోతుంది? నేను మీడియా గురించి మాట్లాడట్లేదు, మీడియాలో ఉన్న బ్రోకర్ నా కొడుకుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకుని నా కొడుకులు దందాలు చేస్తున్నారు, వచ్చిన గెస్టుల్ని ఎంత నర్వస్ చేస్తున్నారు అంటే నర్వస్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే వాళ్ళకి, అంటే నువ్వు వాళ్ళ ఆర్టిస్టులు టెక్నీషియన్ల వాళ్ళదంతా తీసేసుకుంటున్నావు ఫ్రీగా అని చెప్పేసి, నువ్వు సినిమాలు చేస్తున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు అంటాడు. ఏంటి సార్ వచ్చేది, దానికి ఏమైనా ఆరోపణలు ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఏంటి ఆధారాలు, మాట్లాడనివ్వట్లేదు అసలు. అదే కదా, ఎవరైనా కంప్లైంట్ చేశారా పోనీ? ఇలా మమ్మల్ని ఇలా అన్నాడు, ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఎవడైనా రమ్మను పబ్లిక్ లైవ్ లో కూర్చుంటా? అదే కదా రమ్మను. పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ వారణాసి సూర్యను గెలకాలనుకుంటే నేను మొత్తం మీ ప్లాట్ఫామ్నే గెలుపుతాను, గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నారేమో వారణాసి సూర్య సైలెంట్గా ఉంటాడని చెప్పేసి, నాకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వారణాసి సూర్య అనేవాడు నిన్న మొన్న నిక్కర్లు వేసుకొని రాలేదు, ఎప్పటి నుంచో నేను మీడియాలోనే ఉన్నాను. నేను నా మీడియాని పొరపాటును కూడా డిస్టర్బ్ చేయను. మీడియా మధ్యలో మీడియాకు తెలియకుండా మీలాంటి బ్రోకర్ నా కొడుకులు డెవలప్ అవుతున్నారు, ఏం చేస్తారా మీరు?
ఏం చేస్తారు ఏం పీకుతారు అంటే ఒక గెస్ట్ ని మధ్యపెట్టి స్ట్రక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తే టెన్షన్ పడతారని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకున్నారా బ్రోకర్ నా కొడుకల్లారా రండి ఎంతమంది వస్తారు డిబేట్ కి పబ్లిక్ లైవ్ ఇంత ఇట్లాంటి చండాలకు నా కొడుకున్నారు సార్ మీడియాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు బేసిక్ గా ఎందుకు పేర్లు ఎందుకు నా మీడియా గురించి నేను రచ్చ చేసుకోవడం అవసరమా నేను బ్రోకర్ నా కొడుకుల గురించే మాట్లాడు వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఈ విషయంగా నా ఈజీ సినిమా గురించి నా ప్లాట్ఫామ్ గురించి నా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ గురించి నేను ఎవ్వరు ఏమనుకున్నా నా జర్నీ ఆపను ఇన్ కేస్ అలిగేషన్ చేయగలిగితే డైరెక్ట్ గా ఓపెన్ లైవ్ లో కూర్చోవడానికి ఈ వారణాసి సూర్య రెడీ మీరు రెడీనా ఎందుకంటే అంటే చెప్పేది నేను తప్పు చేయను మాట పడను సో మిమ్మల్ని మాట్లాడకుండా ఇబ్బంది పెట్టినప్పుడు అంటే లైక్ అక్కడ ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు మాట్లాడనివ్వట్లేదు ఇంత తీసుకొని పడుతున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు ఏంటి గెస్ట్ అనే మాటలు అవి మైక్ అక్కడ పడేసి వస్తుంటే కెమెరాలు తిప్పేసి అవసరమా మీరు చేసే పత్యాపాటలు మాకు తెలియమనుకుంటున్నారా మీడియాలో ఉంటే పుడింగులు అనుకుంటున్నారా ఏంటి నేను మీడియా మనిషినే మీడియాకు నష్టం కలిగించే ఏ పనినైనా వారణాసి సూర్య క్వశ్చన్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ కాదు సార్ అది నేను గొప్ప నేను గొప్ప అనుకుని మొన్న రెండు ఛానల్లో ఇద్దరు కొట్లాడుకుని రచ్చకే అవసరమా కూడా చూసాము మనం బట్ ట్రూ లేదు సార్ మనం మేము డెవలప్ అవుతున్నాం అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉంటే వాని కాంట్రవర్సీ చేసి మీ మీ డెవలప్మెంట్ కోసం మీ పబ్బం గడుపుకోవడానికి గెస్ట్లని ఇబ్బంది పెడతారా కాంట్రవర్సీ ఎప్పుడు చేయొచ్చు కాకపోతే క్వశ్చన్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఎవరైనా మీ మీద ఆరోపణలు చేస్తే కంప్లైంట్స్ చేసి మీరెవరా చెప్పడానికి ఫలానా వారణాసి సూర్య మమ్మల్ని ఇలా అన్నాడు మమ్మల్ని ఇలా చేసి సినిమాలు చేయొద్దంట ఎందుకు చేయకూడదు ఆ రూల్స్ ప్రకారం సినిమాలు చేయొద్దంట నువ్వెవడరా కోనికిస్క గొట్టం చెప్పడానికి రా ఎంత దూరం వస్తావు రా ఇంకా మరి అంటే ఏంటి వాళ్ళ రూల్స్ యాక్చువల్ గా వాళ్ళు ఎందుకు చేయొద్దు అంటున్నారు బడ్జెట్ లేనప్పుడు సినిమాలు చేయొద్దంట వాడెవడు చెప్పడానికి అదే నేను క్వశ్చన్ చేస్తున్నాను నా మీడియా కూడా క్వశ్చన్ చేస్తుంది మీరెవరు చెప్పడానికి నా రూల్స్ ఇవి నచ్చిందా నా ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు నచ్చకపోతే నేను బలవంతం చేయట్లేదు కదా మీ ఫోన్ లో కూడా మీరు సినిమా చేసుకుంటారు నా ఇష్టం అది నా ఇష్టం సో దాంట్లో ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎవరు నేను మొబైల్ తో సినిమా చేస్తున్నా నచ్చిన వాళ్ళు రండి అంటే వస్తారు మాకు ఇంటర్నల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు 100 ఉంటాయి నచ్చిన వాళ్ళు వస్తారో లేకపోతే లేదు వాళ్ళను శ్రమదోపిడీ చేస్తున్నానంట ఈడొచ్చి మరి సినిమాలు చేయరావచ్చి బేవకూఫ్ సినిమాలు చేయొచ్చి సో ఆర్టిస్టులు కష్టపడి పనిచేసి శ్రమ దోపిడీ శ్రమదోపిడీ అంట ఓకే వీళ్ళండి కూడా చెప్పాలి నాకు మరి శ్రమదోపిడీ గురించి మరి చెప్పు తెగు తెక్కోడికి చెప్తున్నా మరి అట్లాంటప్పుడు చాలా మంది తెలుసా ఈ కృష్ణానగర్ ఇక్కడిక్కడే ఇవ్వని మరి కృష్ణానగర్ ఇంద్రానగర్ ఇంతమంది ఆర్టిస్టులు టెక్నిక్స్ వస్తున్నారు వాళ్ళకు చాలా మంది డబ్బులు తీసుకొని క్యారెక్టర్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు మరి ఉన్నారు మరి వాళ్ళు శ్రమతో మాట్లాడరే దాన్ని అంటారు శ్రమదోపిడి లక్షలు లక్షలు తీసుకునేసి కృష్ణానగర్ ఇంద్రానగర్ లో శ్రమ దోపిడి కాదరే అడ్డదిడ్డంగా దోపిడీ చేస్తున్నారు కెమెరా పెట్టి మాట్లాడమని నీకు దమ్ముంటే నన్ను కాదు మాట్లాడడం నేను ఏదైనా పబ్లిక్ లో చెప్పే చేస్తాను గుర్తుపెట్టుకో నీకంటే ఎక్కువ ఫోర్స్ లో ఉన్నా మీడియాలో అడ్డమైన వేషాలు వేయదు నా దగ్గర ఈజీ సినిమా ఓపెన్ ప్లాట్ఫామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఒకే విధంగా ఉంటాయి ఉన్నోడికైనా లేనికైనా మరలా చెప్తున్నా గుర్తుపెట్టుకో ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో వారణాసి సూర్య అనేవాడు తప్పు చెయ్యడు మాట పడడు సార్ మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా సార్ మీ వేదిక మీద చెప్తున్నాను నేను ఎప్పుడు తప్పు చేయను సార్ మాట పడదు ఏదన్నా అంటే మాట్లాడతా దానికి డిబేటా ఏదైనా రెడీ నేను దానికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి వై బికాస్ రీసెంట్ గా మీరు ఒక సినిమా రిలీజ్ చేశారు నేను ఖాళీ కాలేదు సార్ ఇప్పటికీ కూడా 5 సంవత్సరాలు దాని మీద కష్టపడ్డాను సార్ నేను శ్రమ దోపిడి అంటున్నా బాడగో 5 సంవత్సరాలు నా కష్టం కనపడలేదా నా ఆర్టిస్టులు టెక్నీషియన్లు దాంట్లో చేశారు సో ఎవరైనా గండా సినిమా నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ శ్రమ దోపిడి చేశారని అంటే వీళ్ళు మాట్లాడారు రమ్మను వీళ్ళు మాట్లాడాలి మాట్లాడాలి నువ్వెవడరా మాట్లాడడానికి బేవకూఫ్ బ్రోకర్ నా కొడుకల్లారా సో ఈ విషయంలో డిబేట్ చేయడానికి మీరు రాగలిగితే ఎప్పుడైనా వారణాసి సూర్య రెడీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రతిదీ ఒక ఇష్యూ మీద డిస్కస్ చేస్తే ప్లస్లు మైనస్లు డిస్కస్ చేయాలి మీరెవరు మాట్లాడడానికి ఇన్ కేస్ నేను తప్పు చేస్తే
లీగల్ గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఈడెవడు చెప్పడానికి మాట్లాడేవాడు లేడనా? మీడియా అయితే సైలెంట్ గా ఉంటారు అనుకుంటారా ఏంటి? మీరు చేసిన పనిని విమర్శించే హక్కు ఎవరికి లేదు, మీరు ఆ పని చేయొద్దని చెప్పే హక్కు ఎవరికి హక్కు ఉంది? ఎవరికి లేదు. ఇన్ కేసు నేను చేసి తప్పే అనుకో, నన్ను ఎందుకు ఉంచుతారు ఇక్కడ? మీడియాలో ఎందుకు మాట్లాడిస్తారు? అదే కదా, అడ్డమైన నా కొడుకులు మీడియాకు వస్తున్నారు. వాళ్ళు చేసే పని తెలుసా ఎంత చిల్లరగా ఉందంటే, మాట్లాడనివ్వట్లేదు గెస్ట్ని, మాట్లాడకుండా 40 నిమిషాలు సార్ ట్రై చేశాను నా డీటెయిల్స్ చెప్పడానికి, వినడే. మరి మీరెందుకు వెళ్ళారు అసలు అట్లాంటి ప్లాట్ఫామ్? వాళ్ళు రావడం కార్ దగ్గరకు వచ్చి స్వాగతం పలికి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి కూర్చున్న తర్వాత ఈ లంగా కొడుకులు చేసే పనులు ఇవి. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి మీడియాలో. దయచేసి మీడియా మిత్రులను చెప్పేది ఒకటే, మీ మధ్యన ఇలాంటి అడ్డమైన బ్రోకర్ నా కొడుకులు ఎంటర్ అవుతున్నారు, టేక్ కేర్. ఇది సార్ నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో ఇన్ కేస్ ది ఈ అలిగేషన్ మీద ఏం జరిగినా నేను డిస్కస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. నేను తప్పు చేయలేదు, తప్పు చెయ్యను. ఎవరైనా కూడా ఇలాంటివి నేను తప్పు చేయింది తప్పు చేసామంటే మాట పడరు. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఎప్పుడైనా సరే మీ టెక్నీషియన్స్ ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ వస్తున్నారు, రేపటి రోజు వాళ్ళని పిలిచి వారణాసి సూర్య మిమ్మల్ని హెరాస్ చేశాడను ఇంకేం చేస్తామని చెప్పండి. నేను మీడియాలో అనౌన్స్ చేశాను రా, మీరేంట్రా నా గురించి చెప్పేది బాడగావు? డైరెక్ట్గా నేను చెప్పాను ఇక్కడ లేడీ అర్సుల గురించి వ్యవహారాలు ఎన్ని జరుగుతాయి మీడియాకి తెలుసు. ఎవరేం మాట్లాడరే, డైరెక్ట్గా నా ఈజీ సినిమా గురించి డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాను. ఈజీ సినిమాకు వచ్చే ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్, లేడీ ఆర్టిస్టులు నా అక్క చెల్లెలతో సమానం. హీరోయిన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ బ్యాడింగ్ ఆర్టిస్ట్, వాళ్ళు ఎంత పెద్ద అందగతిలైనా కూడా నా అక్క చెల్లెలతో సమానం చెప్పాను. ఇంతకంటే ఇవ్వడం చెప్పేది రెండో చూపించండి నా లేడీ ఆర్టిస్టులు ఇంతమంది చేస్తున్నారు నా దగ్గర, ఒక్కరి మీద కంప్లైంట్ చూపించండి నా మీద, నేను ఎలా చూస్తానో వాళ్ళని అడగండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు కెమెరాస్ ఇవి కొన్నాను, కంప్యూటర్ ఇది కొన్నాను, సిస్టమ్స్ కొన్నాను, మీరే చెప్పారు కదా. నేనే చెప్పాను అవి ఓపెన్గా. మీరు చెప్పినప్పుడు నిజంగా మీకు అవేవో ఆస్తుల్లా సంపాదించుకోవాలంటే మీరు ఎందుకు చెప్తారు? సార్ నేను కొనాలనుకుంటే కెమెరాలు ఎక్కువ ఎందుకుంటాను సార్? తర్వాత ఏదైనా స్థలం కొనేవాడిని, ఇల్లు కొనేవాడిని, అది తర్వాత ఏది కొన్నా కూడా, ఏదో ఒకటి కొన్నా కూడా ఎందుకు చెప్పుకుంటారు? ఇట్లా 10 లక్షలు వచ్చాయి నాకు ఇది వచ్చిందని మీరు చెప్పరు కదా. లేదు కదా, ఫస్ట్ ఇక్కడేంటి ప్రసాద్ మీడియా మీద చెప్పాను. నేను అంటున్నాను ఇట్లా తీసుకునే వాళ్ళు తీసుకోకూడదు అంట, మరి చెప్పరు కదా. అది ఓపెన్ డొనేషన్ అంటే అది కూడా బడ్జెట్ అంట. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అది డొనేషన్ కి బడ్జెట్ కి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, నువ్వు వినలే. వితండ వాదం చేసుకుంటూ నన్ను మాట్లాడ కూడా చేసావు. అంటే గెస్ట్ గొంతు నొక్కితే ఊరుకుంటా అనుకుంటున్నావా? నీ దగ్గరకు వచ్చినవాడు మామూలు కాదు, వారణాసి సూర్య రీసౌండ్ కొడుతుంది కొడక, గుర్తుపెట్టుకో. సో ఒకటి సార్, అలిగేషన్ ఏదైనా కూడా ఇక్కడ మన దగ్గర అయినా ఇంకో చోట అయినా ఎక్కడైనా సరే డిబేట్ చేయడానికి నేను రెడీ. నా మీద వచ్చే అలిగేషన్స్కి ఎవరైనా రమ్మను. నా టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రం మార్చుకోండి సార్, ఫ్రీ సర్వీసులు ఇవ్వను. సెకండ్, మీ నేను మార్చుకోను, ఇలాగే ఉంటాను నేను. మీ టర్మ్స్ మార్చుకోమని చెప్పే హక్కు ఎవరికి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అది చెప్తున్నాను, నేను ఆర్జీవిని కాదు, కోట్లు కోట్లు ఉండడానికి, పవన్ కళ్యాణ్ కాదు, కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకోవడానికి. నేను కూడా ఒక సామాన్యుని, కంటిన్యూగా సినిమా చేయాలనుకుంటాను. ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ ఈజీ సినిమా అనే మట్టి రోడ్డును వేశాను. రా దమ్ముంటే రా, ఎంత డిస్కస్ చేస్తావో ఈజీ సినిమా మీద. నీ గట్స్ ఉండాలి, గుర్తుపెట్టుకో. వారణాసూర్యతో మాట్లాడాలంటే ప్రతి నా కొడుకు మాట్లాడేవాడు అయిపోయాడు సార్. వాళ్ళకి గొంతులు ఉన్నాయండి, అంతకంటే డబల్ ఉంది. బ్రెయిన్ లేదు, అదే బ్రెయిన్ లేని నా కొడుకులంతా మాట్లాడుతున్నారు వచ్చి. ఏం తెలియదు సార్ వాళ్ళకు, విషయం తెలియదు, కంటెంట్ తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఏదో ఒకటి ఇష్యూ చేయాలి, ఇష్యూ గండానో గుండానో ఏదో నాకు దేవుతుందంట. ఏంద్రా దేవేది, వాంతికి వచ్చేస్తుందంట, ఎన్నో నెలలు చూపించుకో. నాకైతే ఆర్జీవీ నుంచి వరుసపెట్టి కంటిన్యూగా డెలివరీలు అవుతూనే ఉన్నాయి, నీ కూడా అలానే జరుగుతుంది చూడు. ఎన్నో నెలలు చూపించుకో, వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అన్నిసార్లు తేగుతుందంటే అది ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. పిచ్చిన ఉన్నారు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాకు ఉంది, అది ఆఫ్ ద కెమెరా మాట్లాడుకుందాం. అండ్ ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెషనల్ మాటున
ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే మీడియాలో ఉండి నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడుకున్నారా ఏం చేస్తున్నారురా మీరు పనులు ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద అందగత్తెలైనా కూడా స్ట్రక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తే టెన్షన్ పడతారని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకున్నారా వాంతికి వచ్చేస్తుందంట ఎన్నో నెలలు చూపించుకో ఆర్జీవీ నుంచి వరుసపెట్టి డెలివరీలు అవుతూనే ఉన్నాయి మీరు చేసే పట్టాపడలు మాకు తెలియమనుకుంటున్నారా మీడియాలో ఉంటే పుడింగులు అనుకుంటున్నారా ఏంటి నేను మీడియా మనిషినే